డబ్బ సొత్తు కాదు. We'll be right back.
வெச்சு தம் தாண்டியா ஜரா ஊகி போதா இண்டியா இப்படி ராபோத்துன வாரினி சூஸ்தே இண்டியா மொத்தம் ஊகி போதுந்து தாண்டியா தோப்பாட்டு ஹிப்பாப் நி மிக்ஸ் சேச்தே இங்கே உண்டுந்த சூஸ்தாரா So let's welcome J.I. Dance Group from Maharashtra. పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మన జడ్జెస్ నడి చూద్దాం దాండియా విత్ హిప్ హాప్ కాంబినేషన్ ఎవరు కనుక్కున్నారు ఇది ఈ స్టైల్ మీరు క్రియేట్ చేశారా హమ్నే ఖుద్ క్రియేట్ కియా ఇస్కో మతలబ్ దో డాన్సర్ హమ్ లోగోనే మిక్స్ కర్కే ఏక్ నయా డాన్స్ స్టైల్ క్రియేట్ కియా దాండియా యాక్చువల్లీ నార్త్ ఇండియన్ ఫోక్ స్టైల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది దాండియా ఇది కొన్ని వందల మంది చేస్తుంటారు ఒట్టి దాండియానే అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే దాంట్లో హిప్ హాప్ కలిపితే వీళ్ళు రెండు స్ట్రాంగ్ పాయింట్స్ ని కలిపి సూపర్ స్ట్రాంగ్ గా తయారు చేశారు వీళ్ళ గ్రూప్ దాండియాలో అన్నయ్య చేశాడు ఫస్ట్ టైం నేను దాండియా తెలిసింది నాకు గ్యాంగ్ లీడర్లో భద్రాచలం కొండ అంటే ఆ సాగులో అప్పుడు ఫస్ట్ టైం తెలిసింది చిరంజీవి గారు చేస్తారు దాండియా స్టెప్ ఇప్పుడు వీళ్ళు కొరళ్ళు వెరీ గుడ్ హిప్ హాప్ అది కలిపి చేశారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆల్ ది బెస్ట్ బాయ్స్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ వెరీ గుడ్ స్టార్ వార్స్ లో ల్యూక్ స్కైవాల్కర్ ఫాదర్ వేస్తారు ఇట్లాగా కరెక్టరా Hey, for your hairstyle, I want to give you a cap, man. Come. Come.
thank you so much mar alage comments please dandiya is really not easy but maybe next time nen practice cheskuni vachi vaalto dance chestanu excellent energy very nice performance first time dandiya and hip hop mix chase chesaru so it was very different very nice surya kiran garu hi hello hi hello హాయిగా ఉంది జే గ్రూప్ ధాండియా హిప్ హాప్ మిక్స్ బహుత్ ఇన్నోవేటివ్ థాట్ హై ముజే సికాంగే ఎక్ బార్ సార్ వచ్చేయండి సార్ హెడ్ రోలింగ్ చేసింది మన ఇబ్బాయి 8 స్కర్ట్ చేశాడు కదా అదైతే నేను దివత్సంగా ఎంజాయ్ చేశాను అంటే మిగతా పార్టిసిపెంట్స్ కి సో అదర్స్ అండి ఇది గనక ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మీరు గెలుచుకోవచ్చు 25,000 రూపీస్ అలాగే ఎంట్రీ ఇంటూ మినీ ఫైనల్ Ultimate talent show. Aapsi Bleach Adurs 2 lo ippudu raabothunnaru Mahamudra Dance Academy. Get ready for the launch. Thank you.
సూర్య కిరణ్ గారు బినీష్ మాత్రం నాకు ఏంటంటే నవ్వుతూ చేశాడు ఫుల్ హ్యాపీగా నవ్వుతూ స్మైలింగ్ అతని ఫేస్ మాత్రం చాలా బ్రైట్ గా కనిపించింది నాకు ఎవరు మీకు నేర్పించింది ఎవరు దిస్ ఇస్ కాల్డ్ ఏరియల్ ఏరియల్ టైప్ వి ఆర్ డూయింగ్ నాట్ ఓన్లీ ఏరియల్ వి ఆర్ డూయింగ్ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ డాన్సెస్ ఓకే వాట్ ఆర్ ది డాన్సెస్ క్లాసికల్ వెస్టర్న్ ఫ్యూజన్ కలరి అండ్ ఏరియల్ కలరి ఏదెങ്കിലും കാണിക്കാൻ പറ്റോ చిన్న పాయింట్ కూడా తప్పు చెప్పడానికి లేదు అంత బాగుంది ఇట్ ఇస్ అ విజువల్ ట్రీట్ చాలా బాగుంది ఎయిర్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టంట్స్ ఇట్లా చేశారు ఇట్ వాస్ వెరీ నైస్ ఐ ఓవరాల్ లైక్డ్ ఇట్ నెక్స్ట్ టైం మీరు చేస్తే ఇంకా బెటర్ గా ఇంకా వెరైటీతో చూపిస్తే విల్ బి వెరీ హ్యాపీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ మన ఇండియన్ సర్కస్ కంపెనీస్ లో నేను ఎక్కడ విన్నాను మరి అది కరెక్ట్ కదా ఎక్కువ మంది కళాకారులు కేరళ నుంచి వచ్చారంట నిజమేనది ఎమరై కేరళ వాళ్ళు సర్కస్ లో కూడా మెడికల్ ఫీల్డ్ లో నర్సెస్ కూడా కేరళ అమ్మాయిలందరూ నర్సెస్ ఎందుకంటే అబ్బాయిలందరూ ఇలా సర్కస్ చేస్తారు కదా ఒళ్ళు పిరిగితే చేస్తున్నప్పుడు కూడా ఎవరు స్ట్రెయిన్ అవ్వకుండా అందరూ మీరు చేస్తున్న ఈ యాక్ట్ ని ఎంజాయ్ చేస్తూ చేశారు ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ தினேஷ் வச்சு த்ரூ அவுட் த ஆக்ட் சிரிச்சுக்கிட்டே பண்ணீங்க ரொம்ப அழகா அதுக்காக நான் வந்து உங்களுக்கு ஒரு ரோஸ் మరి ఇవాళ చేసిన ఈ యాక్ట్ కనుక ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మీరు గెలుచుకోవచ్చు 25,000 రూపీస్ ద అల్టిమేట్ డైలాగ్ షో ఇప్పుడు మెమోరీ కింగ్ రాబోతున్నాడు యశస్వి రాణిన భూషయంతి పురుషం హారాణ చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం ృతముధ్వజ వాణ్యే కాసకలం కరోతి పురుషం యా సంస్కృతార్యతే శ్రీయంతేఖిలభూషణాని సతతం యశస్వి చాలా క్యూట్ గా చెప్పావు దానికి మీనింగ్ తెలుసామా నీకు ఒక మనిషికి ఆభరణాలు సెంటులు పర్ఫ్యూమ్లు మంచి డ్రెస్లు కాస్ట్లీ సబ్బులు ఇవేమి అందాన్ని ఇవ్వవు చదువు బుద్ధి మంచి మాటలు మాత్రమే అందానికి ఇస్తాయి అరే యశస్వి
ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. వెరీ గుడ్. ఫస్ట్ క్లాస్ గా చెప్పారు. యశస్వికి పద్యాలు మాత్రమే కాదు, ఏ దేశం పేరు చెప్పినా దాని క్యాపిటల్ సిటీ ఏంటో చెప్తాడు. అలాగే ఏదైనా ఇన్వెన్షన్ గురించి చెప్తే దాన్ని ఇన్వెంట్ చేసిన వాళ్ళు ఎవరో చెప్తాడు. యశస్వి, బహ్రెయిన్ క్యాపిటల్ ఏంటి? మనమా. భూటాన్. థింపు. ఈక్వేడర్ క్యాపిటల్? విటో. ఆస్ట్రేలియా? కాన్బెర్రా. ఆస్ట్రియా? వియన్నా. అర్జెంటీనా? బూనోస్ ఎయిరెస్. ఓకే జడ్జెస్, మరి క్యాపిటల్స్ తో పాటు ఇన్వెన్షన్స్, ఇన్వెంటర్స్ కూడా. టెలిఫోన్. అలెగ్జాండర్ గ్రహం బెల్. ఎక్స్రే. రాంజన్. సేఫ్టీ పిన్. వాటర్ హ్యాండ్. పెట్రోల్ కార్. కార్బన్. ఫౌంటైన్ పెన్. వాటర్ మ్యాన్. సూయింగ్ మెషిన్. టిమోనియల్. నేను అడిగే దానికన్నా నువ్వు ఫాస్ట్ గా నువ్వు ఆన్సర్ చెప్తున్నావు. నేను ఇక్కడ చూసి నేను అడగాలి, ఇక్కడ నువ్వు అంత ఫాస్ట్ గా చెప్తున్నావు. రియలీ రియలీ గుడ్. Square, B square, A plus B whole square. Tom and Jerry, Warwick, it's a mine, I don't care. Cheating, cheating, Billy, you're like a villainy. Cheating, cheating, like a villa cockini. Cheating, cheating, he's a jar of kuchini. Cheating, cheating. A square, B square, A plus B whole square. Jerry Warwick, it ain't my night, okay. మీ మదర్ ఉన్నారా ఇక్కడ? నేను మమ్మీ. చాలా క్యూట్, వెరీ నైస్. ఎంకరేజ్ ఇట్లా. ఇంకా చాలా నేర్చుకుని చాలా మంచి పొజిషన్ కి ఫ్యూచర్ లో రావాలి. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. మీకు ఎలా వచ్చిందండి ఐడియా, అంటే ఇతనికి ఇవన్నీ నేర్పించాలని? మామూలుగా అన్నం తినేటప్పుడు పేచీ పెడుతుంటే ఏదో ఒకటి చెప్తుందామని చెప్పాను. అయితే 20 మంత్స్ అప్పుడే తను భక్తి టీవీలో శ్లోకాలు అవి చెప్పారు. గరికపాటి నరసింహారావు గారితో తరతరాల తెలుగు పద్యం అని ప్రోగ్రామ్ చేశాడు. అప్పుడు నాకు ఇంకా బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. 20 మంత్స్కే ఇంత బాగా చేస్తున్నాడు అంటే ఎంకరేజ్ చేయాలి అని. ఇంకా నేషనల్ రేంజ్ లో, ఇంటర్నేషనల్ రేంజ్ లో ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మా అదృష్ట సైడ్ నుంచి ఆల్ ది బెస్ట్ అమ్మా. ది అల్టిమేట్ డైలాగ్ షో. ఆక్సీ బ్లీచ్ అదృష్ట 2 లో ఇప్పుడు రాబోతున్నారు రామ్ చంద్ర ఫ్రమ్ కడప.
చిత్రపతి పాట పెట్టి నన్ను బాధ పెట్టారు. మీకు ఇన్స్పిరేషన్ ఏంటి ఇవన్నీ చేయాలి అన్న ఎందుకు అనిపించింది? నాకు ఈ సినిమాలలో ఎక్కువగా పవర్ స్టార్ ఆయన రియల్ గా చేస్తుంటాడు కదా, పవన్ కళ్యాణ్ గారు నిజంగా చేస్తుంటారు కాబట్టి తమ్ముడు సినిమాలో ఆయన చేసినటువంటి ఫీట్స్ అమేజింగ్ ఉన్నాయి. దాన్ని చూసి నేను ఈ విధంగా సరే రియల్ గా చేయాలనేటువంటి ఉద్దేశంతో నా మెయిన్ నాలో ఇన్స్పిరేషన్ ఎవరంటే నేను పవన్ కళ్యాణ్ గారే అండి. సూర్యకిరణ్ గారు కడప అంటే నా చాలా మంది వరకు ఒకప్పుడు నేను ఇక్కడ వచ్చే ముందు అక్కడ కత్తులు బాంబులు ఒరికే గొడవలు ఇలా అనుకున్నాను, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎప్పుడు నేను కడప వస్తూ ఉంటా. కడప మా ఊర్లాగా అయిపోయింది. కడపలో నాకు చాలా మంది తమ్ముళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. కడప దర్గా అంటే అంత ఇష్టం, కడప వెంకటాచలపతి టెంపుల్ అంత ఇష్టం. మీరు చేసిన యాక్ట్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే నాగలిని సింగిల్ హ్యాండ్ తో బ్యాలెన్స్ చేశారు కదా,
అది చాలా బాగుంది సార్ మన రామచంద్ర చేసిన యాక్ట్ కి మనకి ఏమైనా రికార్డ్స్ ఉన్నాయా సార్ పాసిబిలిటీస్ ఉన్నాయండి ఒక గుణపాలు తిప్పడం రికార్డ్ ఉంటుంది రెండు గుణపాలు తిప్పడం కూడా రికార్డ్ ఉంటుంది ఈ ఇరుసుని వెనక్కి విసిరడం వెనక్కి ఎంత దూరం విసిరడం అనేది ఒక రికార్డ్ ఉంటుంది మీకు మేము స్పెషల్ రికగ్నిషన్ అవార్డ్ ఇస్తున్నాం మీకు ఇప్పటి వరకు తెలిసిందా మీకు ఇలక్కడ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చూసారా అదే అదృష్ట ప్రోగ్రామ్ గొప్పతనం నార్మల్ ఫుడ్ అంటే రాగి సంగటి మంచి మాంసం మేడం అది మామూలు ఏంటండి రాగి సంగటి మాంసం అదే అది స్పెషల్ ఫుడ్ అండి అది కడపలో నార్మల్ సార్ అందుకని నార్మల్ ఫుడ్ అంటే ఒకసారి పిలిస్తే మేము కూడా వస్తాము మేము కూడా వచ్చి తింటాము లేదు మేడం మేము వచ్చి చేసి మీకు ఇస్తాం మేడం అయితే రావడదాం మేము అక్కడ అయితే నెక్స్ట్ టైం తీసుకురండి సరే మేడం మరి ఎనీవే చాలా బాగా చేశారు నాకు వచ్చి ఓ మై గాడ్ ఇట్లా గ్రేట్ గా అనిపించింది నేను 10th లో ఉన్నప్పుడు సార్ సినిమా చూసాను సార్ తమ్ముడు ఆ తమ్ముడు సినిమాలో సార్ కార్ లెక్కించుకుండేది ఆ యొక్క కరాటే చేసేటువంటిది అవి చూసి నేను ఏం చేసానంటే సార్ ఒంటరిగా వెళ్ళి మా యొక్క అది ఏర్ ఉంటా సార్ ఆ ఏడ్లో సార్ నేను పెట్టుకుని ముందు పవన్ కళ్యాణ్ సార్ని ఒక గురువుగా పెట్టుకుని నా గురువు ఈయనే పవన్ కళ్యాణ్ గారే ఆ సార్ వల్లే నేను కూడా రియల్ గానే చేయాలి పవర్ స్టార్ ఆయన మాదిరే నేను కూడా ఏంటంటే అలా రియల్ గా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన్ని పెట్టుకుని దాదాపు 100 విద్యలు నేను నేర్చుకునే సార్ గ్రేట్ 100 విద్యలు సూపర్ సో ఖచ్చితంగా నిన్ను పవన్ కళ్యాణ్ తీసుకెళ్లాల్సింది ఇక్కడ చేయలేకపోతున్నప్పుడు నాకే కొంచెం బాధ అనిపించింది పాపం ఇంత కష్టపడి వచ్చాడు ఎట్లీస్ట్ అది ఫినిష్ చేస్తే బాగుండేది బయటికి వెళ్ళి చూసిన తర్వాత చాలా అవలేదుగా లేపా వెరీ గుడ్ రామచంద్ర తర్వాత మీ లాస్ట్ టైం అదృష్ వన్ లో మాలమస్తి అని చెప్పి ఈస్ట్ గోదావరి ట్రూప్ ఒకటి ఉంది వాళ్ళది ఇలాంటి బల ప్రదర్శనకు సంబంధించింది అలాగే బీర్ కల్సా అని సిక్కులు సర్దార్జీ గ్రూప్ వాళ్ళు ఇలాగ చేశారు అయితే వాళ్ళకి నీకు తేడా ఏంటంటే నీది సింగిల్ మ్యాన్ పెర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ పెర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ షో అదృష్ స్టేజ్ మీద నువ్వు చేయటం నీకు ఒక మంచి రికగ్నిషన్ భవిష్యత్తులో నువ్వు రికార్డ్స్ క్రియేట్ చేయాలి గిన్నెస్ రికార్డ్స్ వాటర్ వాటికి సరిపోయేటువంటి ఫండింగ్ కూడా నేను చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా నీకు వస్తారు నువ్వు కావాలంటే అప్పీల్ చేయొచ్చు ఎవరన్నా సార్ అదృష్ మీటర్ ఏమంటుంది అల్టిమేట్ డైలాగ్ షో బ్లీచ్ అదర్స్ 2 లో చాలా మ్యాజిక్స్ చూసి చూసి నేను మ్యాజిక్ నేర్చుకున్నానండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
అభి నా పక్కనే ఉన్నాడు కానీ మీ ఎవరికి కనిపించట్లేదు. అయితే ఎవర్రా ఎవరా నన్ను రూమ్ లో పెట్టి లాక్ చేసింది? సారీ సారీ, రియల్ గా మ్యాజిక్ చేయడానికి వస్తున్నాడు సుమిత్. హలో ఫ్రెండ్స్, వాట్ ఈస్ మ్యాజిక్? ఫర్ మీ ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. ఇట్ ఈస్ అన్ ఆర్ట్ ఆఫ్ మేకింగ్ పీపుల్ డ్రీమ్ అండ్ ఐ ఆమ్ ద వన్ హూ మేక్స్ అన్ ఇంపాసిబుల్ రియాలిటీ. Do you know how magician make money? It's a top secret. I request my dear judges to kindly provide me 1000 rupee. Blow my whistle, baby. Blow my whistle, baby. Open up and put it in. Let's begin. How magician make money? खर्चे आजकल बढ़ रहे हैं, थोड़े पैसे चाहिए तो इट्स गुड. व्हेन यू रिक्वायर प्लेंटी ऑफ मनी, बहुत पैसे चाहिए देन लॉट ऑफ पेपर्स. डिंग डू दिखा दे अपना तू जादू. 1 2 3 पैसों से आदमी अपने सारे सपने पूरे नहीं कर सकते हैं. मेरा भी अपना एक सपना है, मुझे स्नोफॉल बहुत पसंद है मगर आज तक मैंने स्नोफॉल नहीं देखी. हैदराबाद में स्नोफॉल नहीं हो सकती है, बट जैसे कि मैंने पहले ही कहा था, आई एम द वन हु मेक्स एन इम्पॉसिबल रियलिटी. यू नीड टू ब्रिंग द बीट. It's a snowflake, but the real snow is made of water.
అంత ఈ ప్రేమకి కుప్పిడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకు రెండే చేశారు పేరు యాక్ట్స్ మే బి లెస్ బట్ ఎఫెక్ట్ ఈస్ వెరీ గుడ్ మ్యాజిక్ అనేది అద్భుతంగా కూడా ఉండక్కర్లా ఆహ్లాదకరంగా ఉన్న చాలా గొప్పగా ఫీలింగ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పాయింట్ లాజిక్ ఎతకూడదు మ్యాజిక్ మ్యాజిక్ అనేది చూసి ఎంజాయ్ చేయాలి ఇది ఎలా చూసుంటాడు ఇది ఇక్కడ పెట్టుకుని ఉంటాడా ఇది చెవిలో ఉంటుందా తొక్క ఎన్ని వేస్ట్ ఆలోచించడం నువ్వు చూసినప్పుడు ఎంజాయ్ చేసావా లేదా అనేది వెరీ గుడ్ సుమేత్ కానీ ఇంకొంచెం ఉంటే బాగుండేది అనిపించింది బట్ స్టిల్ ఎక్సలెంట్ ఐ యామ్ వెరీ డిసప్పాయింటెడ్ నాగబాబు గారు మీరు మాత్రమే స్నో పడింది నా మీద అసలే అంత పడలేదు నాకు చాలా ఇష్టం స్నో అంటే ఇట్లా చూస్తున్నాను ఆయన మాత్రం స్విట్జర్లాండ్ లో ఉన్నట్టున్నారు నాకు అన్ని ఓకే కానీ నా దగ్గర నుంచి 1,000 rupees నోట్ తీసుకెళ్లారు మళ్ళీ ఇవ్వనే లేదు ఇట్ వాజ్ అ నైస్ పర్ఫార్మెన్స్ ఇట్ వాజ్ వెరీ ప్లెజెంట్ యూ ఆర్ వెరీ నార్మల్ అండ్ యూ స్పోక్ అండ్ యూనో విత్ అ ప్లెజెంట్ ఫేస్ యూ డిడ్ ద హోల్ యాక్ట్ సో దాట్ వాజ్ వెరీ నైస్ I was also expecting more acts like what Nagababu garu said. It was kind of less, but it was good, but kind of less. So, inka koncham meeru chestunte inka edana, you know, different ga inka nenu expect chesanu. But next time, so you can improve on that and make it more magical. Okay? All the very best. Thank you. Suregiran garu. Sumit, meeru chala baga magic chesaru. Ela chestunnadi kaadu. అలా ఎలా ప్రెసెంట్ చేస్తున్నావు అన్నది ముఖ్యం అతని ప్రెసెంటేషన్ మాత్రం చాలా ప్లెసెంట్గా ఉండింది ఒకటి ఫీల్ బాగుండింది కానీ కొంచెం సింపుల్గా ఉన్నట్టు అనిపించింది మెహక్ Yes, I want to present you a cap. Woo! Because you just showered that snowflakes no. only on me. One layer. బ్లీచ్ అదర్స్ టు ఈ ఎపిసోడ్ లో 5 performances ఒక మ్యాజిక్ ఒక మెమరీ ఒక బల ప్రదర్శన ఒక ఏరియల్ యాక్ట్ అలాగే ఒక డాన్స్ 5 different kind of performances. ఈ 5 talents లో ఎవరిదైతే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అనిపిస్తే మన జడ్జెస్ కి వారు గెలుచుకోవచ్చు 25,000 rupees. అలాగే ఎంట్రీ ఇంటూ మినీ ఫైనల్. The first group to be on stage is Mahamudra group. Second mini finalist, JI group. ఇద్దరిలో ఎవరు 25,000 rupees గెలుచుకుంటున్నారు అండ్ ఇంకొకరు ఇంక్లూడ్ చేయాలనుంది Okay, sir. Mini finals kal magician Sumit So Mr. Sumit so in fact iddare select avali but still meer edo chestara ane oka nammakam I have certain hope on you so where you can do really good mimmalni select cheyataniki mundu naku oka condition pettaru veellu adentante మీరు గనక ఫస్ట్ మినిట్ లోనే గనక ఇంప్రెస్ చేయకపోతే బజర్ నొక్కేస్తారు అంటున్నారు అండి దే వాంట్ టు ప్రెస్ ద బజర్ అండ్ దే వాంట్ టు డిస్క్వాలిఫై యు ఇన్ మినీ ఫైనల్స్
సో ఇక్కడ ఒక బజర్ ఉంటుంది 1 మినిట్ దట్ ఇస్ 60 సెకండ్స్ లోపల ఆ పర్ఫార్మెన్స్ మాకు ఇంప్రెస్ అవ్వకపోతే అది అవుతుంది దెన్ ఇట్ బీ డిస్క్వాలిఫైడ్ Sure, I will try my level best और मैं पक्का 100% मैं मेरी पूरी कोशिश करूंगा कि आपको मैं सेटिस्फाई कर पाऊं। इप्पुडे ना मरी 25000 रूपायलु एवरिकि वस्तुन्नायो रामचंद्र की इदि इद्दां అదర్స్ టూ ఈ ఎపిసోడ్ లోని 5 పర్ఫార్మెన్సెస్ అద్భుతంగా ఉన్నాయి మరి నెక్స్ట్ వీక్ అంటే బుధవారం రాత్రి 9:30 గంటలకు మళ్ళీ మేము ఇంకొంతమంది మంచి పార్టిసిపెంట్స్ తీసుకొని మళ్ళీ వస్తాం ఏం చేసిండ్రో మన హైదరాబాద్ పోరి పోరాలు ఆర్ యు రెడీ అగైన్ ఫర్ ఆక్సీ బ్లీచ్ అదర్స్ టు She's gonna make you a dreamer She's a steamer, steamer She's a steamer She's gonna eat you up like a creamer